రోజు మేము మీకు చూపించే టాపిక్ ఏంటంటే మన విఎల్సి మీడియా ప్లేయర్ని యూస్ చేసి మన వీడియోస్ని ఎలా కట్ చేయాలి ఫ్రెండ్స్. దానికోసం చూడండి ఫ్రెండ్స్, ఏదో ఒక వీడియో మీద రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ విత్ విఎల్సి మీడియా ప్లేయర్ ఇలా ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన వీడియో ఇలా ప్లే అవడం స్టార్ట్ అవుతుంది. జస్ట్ మా ఇంటి ముందే తీసాను ఫ్రెండ్స్ ఈ వీడియోని మీకు చూపించడం కోసం. ఇప్పుడు ఈ వీడియోని కట్ చేయాలి కాబట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను పాస్ చేస్తున్నాను. ఇక్కడ పైన వ్యూ ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ మీకు వ్యూ కనబడుతుంది, దానిలో క్లిక్ ఇచ్చి ఇక్కడ అడ్వాన్స్డ్ కంట్రోల్స్ దాని మీద క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అడ్వాన్స్డ్ కంట్రోల్స్ మీద క్లిక్ ఇవ్వగానే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ రెడ్ డాట్ వస్తుంది, ఒక రెడ్ డాట్ వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఎక్కడ నుంచి అయితే కట్ చేయాలనుకుంటున్నారో ఇలా డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకొని ఈ రెడ్ డాట్ని ప్రెస్ చేసి మరి ఇక్కడ ప్లే బటన్ ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత వీడియో ప్లే అవ్వడం స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎక్కడ వరకు అయితే మీ వీడియోని కట్ చేయాలనుకుంటున్నారో అక్కడ వరకు దాన్ని ప్లే అవనిచ్చి తర్వాత మరి ఈ రెడ్ డాట్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. రెడ్ డాట్ చూడండి ఫ్రెండ్స్, ప్రెస్ చేశాను అంటే ఇప్పుడు నేను ఎంత వరకు అయితే సెలెక్ట్ చేశానో అది కట్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దాన్ని మనం చూసుకోవాలి కాబట్టి చూసుకోవాలంటే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మనం మై కంప్యూటర్ ఓపెన్ చేయండి. మై కంప్యూటర్లో ఇక్కడ డిఫాల్ట్గా కొన్ని ఆప్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్, వీడియోస్ మీద క్లిక్ ఇవ్వండి. చూడండి ఫ్రెండ్స్, మనం కట్ చేసిన వీడియో ఇక్కడికి వచ్చేసింది. ఇప్పుడు దీన్ని ప్లే చేయాలంటే చెక్ చేసుకోవాలి కాబట్టి మరి ఓపెన్ విత్ విఎల్సి మీడియా ప్లేయర్ కానీ ఏ ప్లేయర్తో అది మీరు ఓపెన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, వీడియో కట్ అయిన వీడియో ఇలా ప్లే అయిపోతుంది. ఎటువంటి క్వాలిటీ మిస్ అవ్వదు ఫ్రెండ్స్, ఎటువంటి క్వాలిటీ మిస్ అవ్వకుండా మనం ఏ క్వాలిటీతో అయితే మన కంప్యూటర్లో అది ఉందో అదే క్వాలిటీతో అది కట్ అయ్యి సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇలా మన విఎల్సి మీడియా ప్లేయర్ని యూస్ చేసి మనం మన వీడియోస్ని కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ డైరెక్ట్గా మీ మెయిల్ పొందడం కోసమై ఈ వీడియో కింద కనబడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్.